హాయ్ అండి, హలో, వెల్కమ్ టు శివమణి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం గుత్తి కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి ఈరోజు మనం గుత్తి కాకరకాయ ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న కాకరకాయలు అయితే తీసుకున్నాను నేను. ఇలా గుత్తి కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో చూపిస్తానండి. చాలా బాగుంటుంది, మీరు ఉట్టి కూర కూడా తినేసేయచ్చు అనమాట, అంత టేస్టీగా చేస్తాను. అయితే ఒకసారి చూసేయండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరి ఇంకా ఈ కాకరకాయ ఫ్రై నేను ఎలా చేసుకుంటానో చూసేద్దాం. మరి ఇక్కడ నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసి ఇంట్లో పల్లీలు అయితే వేపుకుంటున్నాను. గుత్తి కాకరకాయ కూరలోకి నేను ఇలా పల్లీలు, ఎండు కొబ్బరి కారం వేసుకుంటాను. శనగపప్పు వాడను నేను ఇక్కడ. ఇలా పల్లీలు అయితే వేసుకుంటున్నాను. అవి వేగాక దీంట్లో ఎండు కొబ్బరి కూడా ఇలా వేసుకుంటాను. నేనైతే ఒక చిన్న సైజు కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. ఎండు కొబ్బరి నాకు కాకరకాయ కారంలోకి బాగా ఎండు కొబ్బరి వేసుకుంటాను. నాకు ఎండు కొబ్బరి అంటే చాలా ఇష్టం అన్నమాట. కొంచెం ఇవి కూడా ఫ్రై చేసుకున్నాము. కూరలోకి కావాల్సిన ఐటమ్స్ అండి ఇదిగోండి. ఎండు కొబ్బరి ఫ్రై చేసుకున్నాను, ఎండు కొబ్బరి, పల్లీలు, చిన్నులపాయి, కొంచెం కారం, ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాను. ముందు ఈ రెండు మిక్సీ పట్టుకుంటాను, తర్వాత వెల్లిపాయలు యాడ్ చేద్దాం. ఎందుకంటే వెల్లిపాయలు వేస్తే మెత్తగైపోతుంది కదా కారం. ఇవి పట్టుకున్నాక లాస్ట్లో వెల్లిపాయలు అయితే యాడ్ చేసుకుందాము. ఈ విధంగా కారం ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ముందుగా నేను కోసి పెట్టుకున్నాను కదా, ఇలాగా వీటిని పిండి కూడా పెట్టుకున్నాను. ఉప్పు వేసి పిసికి ఇలా పిండేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా కాయలు కాయలుగా వేయించుకుంటే కాకరకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మరి కొంచెం మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని వీటిని వేపుకుందామండి. ఇలా కాయలు కాయలుగా వేపుకుందాము. ఇలా వేపుకుంటూ ఉండాలి. కాకరకాయలు వేపుకోవడం అందరికీ తెలుసు కదా, కాకపోతే ఏంటంటే నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను అంతే. అండి ఇక్కడ వేగిపోయింది, కలర్ వచ్చేదాకా మనం కాకరకాయ అయితే ఫ్రై చేసుకుందాము. వీటిని తీసేసుకుందాము, కొద్దిగా తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇవి ఆరాక వీటిలో కారం పెట్టుకుందాం మనం కొంచెం. చూసారు కదా ఇలా కారం, ఇందాక మనం అన్నీ చూపించిన విధంగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. ఈ కారం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా ఇవ్వండి. ఇప్పుడు వీటిల్లోకి కారం పెట్టుకుందాము. ఇలా తెలుసు కదా గుత్తి వంకాయల కారం ఎలా పెట్టుకుంటాము. ఇలా కారం అయితే ఇలా ప్రతిదానికి యాడ్ చేసుకొని ఇలా పెట్టుకున్నాము. ఇంకా అన్నిటికీ ఇలా పెట్టేసుకొని వేపేసుకున్నామండి. చాలా బాగుంటుంది, నాకైతే బాగా ఇష్టం ఈ కాకరకాయల కారం. ఉత్తి కాకరకాయల కారమే తింటాను నేను. ఇప్పుడు వేపుకున్నాక ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇలా కారం పెట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం వీటిల్లో పోపు దినుసులు వేసుకుందాము. ఇట్లా అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకున్నాము. కొంచెం ఎక్కువగానే వేసుకోండి పోపు దినుసులు, పంటి కింద బాగా తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట. దాంట్లోకి పోపు దినుసులు, పచ్చిపప్పు అండి ఇవి, ఇవి కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి. ఇవి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. ఇవి ఖచ్చితంగా వేసుకోండి, ఇవి కూడా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు వేగిపోయినాయి కదా, దీంట్లోకి వేసేసుకున్నామండి.
కారం మిగిలిన కారం కూడా మొత్తం వేసేసుకున్నాము ఆయిల్ ఎక్కువగానే పట్టింది కానీ కారం కారంగా తినాలి అనిపిచినప్పుడు చాలా బాగుంటది వారం 10 రోజులైనా కానీ ఇలా 1 కేజీ కూర చేసి పెట్టుకున్నా కానీ బాగుంటది నిల్వ ఉంటది చాలా టేస్టీగా ఉంటది కాకరకాయ కారం ఇలా అయితే నేను చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇలా ఒక 5 నిమిషస్ వేగనిచ్చి తీసేసుకుందాం ఎందుకంటే ఇంకా కారం మాడిపోద్ది మనకు అవసరం లేదు అలాగే ఈ కాకరకాయ కూర మీకు కనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త యూట్యూబర్స్ ని కూడా సపోర్ట్ చేయండి ఓకేనా బై మరీ